ఆటోమేటిక్గా అంటే మనం కంట్రోల్ చేసినట్టే కదా, దానివల్ల మనకు తెలియదు. అంటే నెక్స్ట్ టైం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం సేవ్ చేసినట్టే అవుతుంది. అంటే ప్రాపర్టీ కావచ్చు, లైఫ్స్ అంటే ప్రాణాలు కావచ్చు. కాబట్టి ముందు మీకు ఫైర్ అంటే ఏంటి, ఎందుకంటే మనకు ఫైర్ అంటే ఏందో తెలియాలి. అంటే దాని ఫైర్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, దాని ఎలిమెంట్స్ అంటే ఏమేమి కావాలి, ఫైర్ ఒక స్టార్ట్ కావాలంటే ఏమేమి కావాలి, ఇది మనకు మెయిన్గా తెలిసిందంటే మనం ఏ విధంగా అంటే ఫైర్ ఎన్ని రకాలు, ఆ తర్వాత మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు ఇది మనకు తెలుస్తుంది. ముందు ఫైర్ అంటే అయినా మనకు ఫైర్ ఒక స్టార్ట్ కావాలంటే బేసిక్గా మూడు ఎలిమెంట్స్ కావాలి, ఆక్సిజన్ ఒకటి, ఇంకా ఏదైనా ఒక ఫైర్ స్టార్ట్ అవ్వాలంటే మనకు మూడు కావాలి. ఏదైనా ఇప్పుడు ఆక్సిజన్ మండే అంటే గాలి, గాలి కావాలి, ఆక్సిజన్. ఆ తర్వాత ఏదైనా మండే వస్తువు, బట్ట కావచ్చు, బట్ట కట్టె కావచ్చు, అంటే లిక్విడ్స్ ఏదైనా పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఏదైనా ఒక మండే వస్తువు. ఆ తర్వాత ఏ క్లాస్ ఫైర్ అంటే మండే పూర్తి అవుతుంది కదా, ఎందుకంటే మనము ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్ని మొత్తం తోట ఇన్స్టాల్ చేస్తుంది, ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు చూడండి ఏముంది ఏ అని ఉంది అంటే మనకు ఓన్లీ ఏ దీని మీద చూడండి బీసీ మనకు ఓన్లీ ఇక ఏ బీసీ ఇక్కడ రాసింటారు అంతే. మనకి ఏంటంటే ఏ క్లాస్ ఉండేది, బి క్లాస్ ఉండేది, సి క్లాస్ ఉండేది, డి క్లాస్ ఉండేది.